వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది సస్పెండ్ చేయాలని ఏపీ అసెంబ్లీకి నివేదిక ఇచ్చింది ప్రివిలేజ్ కమిటీ. తోటి సభ్యురాలు అనితపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, క్రమశిక్షణ చర్యలు తప్పవని పేర్కొంది. మూడు సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు రోజా హాజరు కాలేదని తెలిపింది కమిటీ. ప్రస్తుతం దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మరోపక్క హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా కేసులో ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లగా సీజే ధర్మాసనం ఎదుట ప్రభుత్వం వాదనలు వినిపించింది. వాదనలు విన్న సీజే ధర్మాసనం ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి. తీర్పు ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. రోజా సస్పెన్షన్ ఇష్యూలో సభ అప్పీల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వాయిదా అంటే మధ్యాహ్నానికి వాయిదా పడింది, మళ్ళీ విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఎట్లా నడుస్తున్నాయి వాదనలు? ఉదయం ఏం జరిగింది వాదోపవాదనలో? ఉదయం నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒక గంట పాటు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కొద్దిసేపటి క్రితమే వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోజా తరపు లాయర్ ఇందిరా జయసింగ్ తన వాదనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ కౌన్సిల్ పిపి రావు వాదించారు. ఈ అంశంలో శాసనసభ వ్యవహారాల్లో అసలు కోర్టు జోక్యం అన్నది సరికాదు, ఇది రాజ్యాంగ విరుద్ధము అనేటువంటి విషయాన్ని ప్రధానంగా వివరించారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు పైనే ఉంది. సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో రోజాను అసెంబ్లీకి అనుమతించడం దాన్ని, మరి ఆ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా అన్న దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నాలుగు గంటల వరకు కూడా, సాయంత్రం 4 గంటల వరకు కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. మరి ఆ తర్వాత ఈ వాదనలు పూర్తి చేసి తీర్పు తన నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ ఇవాళ వెల్లడిస్తుందా లేదంటే రేపటికి వాదనలు కూడా కంటిన్యూ చేస్తుందా అన్నది 4 గంటల తర్వాత తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందిరా జయసింగ్ రోజా తరపు లాయర్ వాదనల్లో మాత్రం ఈ రోజాను అసెంబ్లీలోకి అనుమతించడం ద్వారా సభకు ఎలాంటి నష్టం లేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘ వాదనలకు సంబంధించి లాయర్ రాపర్తి వెంకటేష్ ఉన్నారు. ఏం జరుగుతోంది ఇందిరా జయసింగ్ వాదనలో, ఏ రకంగా ఇంకా ఉన్నాయి అంశాలు ఏమైనా ఉన్నాయి? అంటే ప్రధానంగా ఏదైతే మొన్న సింగిల్ బెంచ్ ముందు వాదనలు కొనసాగాయో అదే అంశం మీద వాదనలు కొనసాగడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బెంచ్ అనేది పూర్తిగా ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఒక ఆర్డర్ స్పందన చేయడం జరిగింది. రోజాకు ఒక నైతికంగా అంటే న్యాచురల్ జస్టిస్ ప్రకారం కూడా ఆమె సభలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ అలొకేషన్ సంబంధించిన విషయం, నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక పర్సనల్ గ్రెడ్జ్తోటి అంటే ఏదో ఒక వ్యాఖ్యానం చేసిందా లేదా అనే అంశాన్ని పూర్తిగా పరిశీలించకుండా సస్పెన్షన్ వేటు సంవత్సరం పాటు వేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదనే విషయాన్ని సింగిల్ జడ్జి గారు తీర్పిచ్చారు, మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు కాబట్టి ఆమె సభకు రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సభలో జరిగే కార్యక్రమాలకు పాల్గొనే అవకాశం ఒక ఎమ్మెల్యేగా ఆమెకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు సమర్థనీయమే అని చెప్పేసి ప్రధానంగా ఇందిరా జయసింగ్ గారు ఇక్కడ వాదించడం జరుగుతుంది. అయితే పిపి రావు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి తరఫున వచ్చిన లాయర్ గారు మాత్రం సుప్రీంకోర్టు న్యాయవాది గారు అసలు కోర్టులు ఈ విషయాల్లో తొంగి చూడకూడదు, తొంగి చూస్తే శాసన వ్యవస్థకు కోర్టు వ్యవస్థకు మధ్యలో క్లాషెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి జరుగుతుంది. ఓకే, మొత్తానికి మాత్రం ఆమె రోజాను అనుమతించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు కాబట్టి వాదనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మనం కూడా ఆ అంశాన్ని పరిశీలిద్దాం. ఓటు స్టూడియో.